బిగ్ బిజినెస్ మ్యాన్, మల్టిపుల్ బిజినెస్ లో తలదూర్చిన వ్యక్తి, బాలీవుడ్ హీరోయిన్ కు భర్త, ఇవన్నీ వన్ సైడ్, నిత్యం వివాదాల్లో ఉండడం అదర్ సైడ్. అతనే రాజ్ కుంద్రా. ఇండియాలో బిజినెస్ టైకూన్ గా ఉన్న రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో అరెస్టు కావటం సంచలనం రేపుతోంది. పాత రికార్డులు పక్క ఆధారాలు పరిశీలిస్తే రాజ్ కుంద్రా జీవితమంతా క్రైమ్ స్టోరీని తలపిస్తోంది. నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి చెంది కోర్టు వెబ్ సిరీస్ల పేరుతో అమాయకులను పోర్న్ ఫిల్మ్ కూపంలోకి లాగుతున్నట్టు గుర్తించిన పోలీసులు పక్కా ఆధారాలతో అతన్ని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్ సిరీస్ల పేరుతో పోర్న్ చిత్రాలు తీయడమే కాకుండా వాటిని యాప్ల ద్వారా రాజ్ కుంద్రా టీం సేల్ చేస్తున్నట్లు కూడా ముంబై పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు పిలిచి అటు నుంచి అటే రాత్రి అరెస్టు చేశారు. అతనితో పాటు ర్యాన్ థార్స్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుంద్రాకు జేజే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బ్లూ ఫిల్మ్స్ కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబట్టేందుకు రాజ్ కుంద్రాను కస్టడీకి ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోరగా ఈ నెల 23 వరకు అనుమతిచ్చింది కోర్టు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 ఉత్తర ముంబై మలాద్లో మదా ఐలాండ్లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ముఠాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 9 మందిలో నటీ కమ్ మోడల్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో ఉమేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. అతడు గతంలో కుంద్రా దగ్గర పనిచేయడంతో అనుమానాలు అటువైపు మళ్లాయి. గతంలో ఓసారి రాజ్ కుంద్రాను ప్రశ్నించినా తాను ఆ కంపెనీతో తెగతెంపులు చేసుకున్నట్టు చెప్పి తప్పించుకున్నాడు. అయితే ఆ తరువాత ఆధారాలు అతడినే నిందితుడిగా తేల్చాయి. సినిమాలు వెబ్ సిరీసుల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి బలవంతంగా అశ్లీల చిత్రాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు పోలీసులు. ఒక్కో పోర్న్ ఫిల్మ్కి 3 లక్షల దాకా ఆదాయం వస్తే బాధితురాలికి మాత్రం 25,000 వరకు ఇచ్చేవారని వాట్సాప్ చాట్ ద్వారా తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ల కోసం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామన్న నెపంతో కుంద్రా గ్యాంగ్ నీలి చిత్రాలు తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు బ్లూ ఫిల్మ్స్ ను విదేశాలకు పంపిస్తున్నట్లు తేల్చారు. కుంద్రా ఆఫీస్ నుంచే విదేశీ ఐపీ అడ్రస్ల ద్వారా నీలి చిత్రాలను అప్లోడ్ చేస్తోంది ఈ ముఠా. హాట్ షాట్స్, హాట్ మూవీస్ లాంటి పీసీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఈ వీడియోలను అప్లోడ్ చేశారు. ట్విట్టర్ పేజీల్లో వాటిని ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు గుర్తించారు. ఈ బ్లూ ఫిల్మ్స్ వ్యవహారాన్ని మొత్తం వాట్సాప్లోనే డీల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెచ్ అనే గ్రూప్ క్రియేట్ చేశారని, అందులో రాజ్ కుంద్రాతో పాటు 5 సభ్యులు ఉన్నట్లు తేల్చారు. బ్లూ ఫిల్మ్స్ ఎలా తీయాలి, ఎలాంటి మోడల్స్ కావాలి, వారిని ఎలా ఈ కూపంలోకి లాగాలన్న విషయాలపై వాట్సాప్ వేదికగా చర్చ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. లైవ్ స్ట్రీమింగ్, సినిమాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి, లావాదేవీలకు సంబంధించి ప్రతిరోజు ఆ గ్రూపులో చర్చ జరిగినట్టుగా ఆధారాలు సంపాదించారు. వాటి ఆధారంగానే రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా కంట్రీ వేషాలపై బాధితులు ఒక్కరొక్కరుగా బయటకొస్తున్నారు. రాజ్ కుంద్రా వేధింపులపై మోడల్ నటి సాగరిక సోనా పలు ఆరోపణలు చేసింది. గతేడాది ఆగస్టులో ఉమేష్ ఫోన్ చేసి రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇప్పిస్తానన్నాడని తెలిపింది. అవకాశాల కోసం ఒప్పుకున్నానని, కోవిడ్ టైం కావడంతో వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందన్నారని చెప్పింది. కానీ వీడియో కాల్లో నగ్నంగా ఆడిషన్లో పాల్గొనాలని కండిషన్ పెట్టారని, అందుకు తాను ఒప్పుకోలేదని తెలిపింది. ఆ సమయంలో వీడియో కాల్లో ఉన్న 3 వ్యక్తుల్లో ఒకరు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని, అతనే రాజ్ కుంద్రా అనుకుంటున్నట్లు ఆమె చెబుతోంది. వీడియో కాల్ పే ఆడిషన్ కే నామ్ పే ముజే న్యూడ్ ఆడిషన్ కా ఆఫర్ మిలా జిసే మేనే మనా కర్ దియా. యే ఉమేష్ కామత్ జీ థే ఔర్ కాఫీ సారే లోగ్ థే, దో 3 లోగ్ థే టోటల్, ఏక్ కా ఫేస్ రివీల్ నీ హో రహా థా. తో ఐ థింక్ వో రాజ్ కుంద్రా జీ థే, బికాజ్ బార్ బార్ ఉమేష్ కామత్ జీ రాజ్ కుంద్రా కా నామ్ లే రహే థే కి జితనే భీ సైట్స్ చల్ రహే హై వో ఉస్కే ఓనర్ హై. రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. బయటపడుతున్న ఆధారాలు మరోసారి సినిమా ప్రపంచంలోని చీకటి కోణాన్ని బయటపెడుతోంది. రాజ్ కుంద్రా తప్పుడు పనులు చేస్తూ దొరికిపోవటం కొత్తేమీ కాదు.
18 ఏళ్లకే బిజినెస్ లోకి దిగిన రాజ్ కుంద్రా కంత్రీ పనులు చేస్తూ చకచకా ఎదిగాడు. అడ్డదారుల్లో అందలమెక్కాడు. ఆయన వ్యాపార రంగంలోకొచ్చింది మొదలు. ఇప్పటి వరకు ఆయన ప్రతి అడుగు వివాదాస్పదమే. ఆఖరికి అతని ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ కూడా. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లుధియానా. అతని చిన్నతనంలోనే కుంద్రా కుటుంబం లండన్ కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ కండక్టర్ గా పనిచేశారు. అతని తల్లి ఓ షాపులో చిన్న పనిచేసేది. చిన్నప్పటి నుంచే రిచ్ లైఫ్ కావాలని కలలుగనే కుంద్రా 18 ఏళ్ల వయసులో దుబాయ్, అక్కడి నుంచి నేపాల్ వెళ్లాడు. అక్కడ చిన్నగా శాలువాల బిజినెస్ మొదలు పెట్టాడు. అయితే బిజినెస్ ట్రిక్కులు తెలుసుకున్న కుంద్రా నేపాల్ శాలువాలను స్థానికంగా కాకుండా బ్రిటన్ కు ఎక్స్పోర్ట్ చేశాడు. అక్కడ కూడా మామూలు షాపులకు కాకుండా ఫ్యాషన్ హౌజులకు సప్లై చేయడంతో తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించాడు. 2004లో ఏకంగా బ్రిటిష్ ఏషియన్ రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో 198వ ర్యాంకు కూడా దక్కించుకున్నాడు. శాలువా బిజినెస్ కలిసి రావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజ్ కుంద్రా. 2007లో తిరిగి దుబాయ్ వెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ వ్యాపారం చేస్తూనే బాలీవుడ్ వైపు దృష్టి సారించాడు. ఇక్కడ సినిమాలకు ఫైనాన్స్ మొదలు పెట్టాడు. అప్పట్లో సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలు జరిగాయి. ఇటు స్పోర్ట్స్, లైవ్ బ్రాడ్కాస్ట్, గేమింగ్ బిజినెస్లతోనూ కోట్లు గడించాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే లైమ్ లైట్లోకి వచ్చాడు రాజ్ కుంద్రా. దీనికి తోడు బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టిని వివాహం చేసుకోవడంతో అందరి చూపు అతనిపై పడింది. అప్పటి వరకు అతని గురించి అంతగా ఎవరికీ తెలియలేదు. 2009లో మారిషస్ కంపెనీతో కలిసి సహ యజమానిగా రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేశాడు రాజ్ కుంద్రా. అయితే అక్కడ అడ్డదారి తొక్కాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013లో అరెస్టయ్యాడు. అతనిపై జీవితకాలం నిషేధం పడగా అతను సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 ఏళ్లు ఐపీఎల్కి దూరంగా ఉంది. ఐపీఎల్ ఎంట్రీతోనే అతని వ్యవహారం ఒక్కొక్కటి బయటకొచ్చాయి. పలువురు సెలబ్రిటీల నుంచి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు కుంద్రా. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనం పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా ఆ కేసు ఇప్పటికీ బాంబే హైకోర్టులో నడుస్తోంది. ఇక కుంద్రా క్రైమ్ కహానీ పెద్దగానే ఉంది. ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణల తరువాత నుంచి డబ్బు సంపాదన కోసం అతను అడ్డదారులు తొక్కినట్టు తెలుస్తోంది. 2017లో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి సహా 5గురిపై చీటింగ్ కేసు నమోదైంది. 2018లో ఏకంగా అతి భారీ బిట్కాయిన్ స్కామ్లోనూ రాజ్ కుంద్రా పేరు వినిపించింది. జెన్ బిట్కాయిన్ అనే కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడుతోందంటూ ఈడీ కేసు నమోదు చేయగా అందులోనూ రాజ్ కుంద్రా యజమానిగా ఉన్నట్టు గుర్తించింది. అనతి కాలంలోనే కోట్లు గడించిన రాజ్ కుంద్రా అండర్ వరల్డ్తోనూ సంబంధాలు నేర్పినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన వ్యాపారానికి అండగా డాన్లను వాడుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇండియాలో బిజినెస్ను విస్తరిస్తున్నప్పుడే డాన్ ఇక్బాల్ మిర్చితో స్నేహం పెంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్ కుంద్రాను 10 గంటల పాటు విచారించింది. రాజ్ కుంద్రా వ్యక్తిగత జీవితం కూడా వివాదాస్పదంగానే మారింది. 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్న కుంద్రా తన ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ కు శిల్పాశెట్టి కారణం కాదంటూ మొదటి భార్య కవితపై చాలా ఏళ్ల తరువాత సంచలన ఆరోపణలు చేశాడు. తన చెల్లి భర్తతో కవితకు సన్నిహిత సంబంధం ఉందని, అందుకే తాను విడిపోయినట్టు బాంబు పేల్చాడు. ఇలా రాజ్ కుంద్రా వ్యక్తిగత, వ్యాపార జీవితమంతా వివాదాస్పదంగానే సాగింది. ఇక రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్టు కావడంతో ఇప్పుడు ఆయన పాత ట్వీట్లు వైరల్గా మారాయి. గతంలో ప్రముఖులను ఉద్దేశించి అశ్లీల చిత్రాలపై ఆయన చేసిన ట్వీట్లను పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.